లో జగన్ చేసిన తప్పిదాలు లేదంటే ఇప్పుడు తాజాగా రేజ్ చేస్తున్న పాయింట్తో ఆయన చేసిన పాపాలు, వరదలు వచ్చినా జలాశయాలు పట్టించుకోకపోవడం వల్లే, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి తప్పిదమే. బుడమేరు వాగు పొంగినా జగన్మోహన్ రెడ్డి గారి తప్పిదమే. పడవలు వచ్చి బ్రిడ్జ్ దగ్గర ఆగిపోయినా జగన్మోహన్ రెడ్డి గారి తప్పిదమే. ఏం చేసినా జగన్ పాపం, అదే రాష్ట్రానికి శాపం ఇప్పటివరకు. ఇప్పుడు తాజాగా మరో కత్తి తీసుకొచ్చి జగన్ మెడ మీద పెట్టారంట తెలుగుదేశం పార్టీ, అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ. అదేంటి అంటే తిరుమల శ్రీవారి ప్రసాదంలో మొన్నటి వరకు జంతువుల కలయబారాల నుంచి తీసిన ఆయిల్ కలిపారు, జంతువుల నుంచి తీసిన ఆయిల్ని కలిపి ఆ ప్రసాదం అమ్మారని. నిజంగా అలా జరుగుద్దా? తిరుమల శ్రీవారి ప్రసాదం అంటే అది ఎంత ఫేమస్ అందరికీ తెలుసు. ఒక్క మన రాష్ట్రం మన దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆయన దగ్గరికి వస్తారు. ఆయన ప్రసాదం అంటే చాలామందికి ఇష్టం. అటువంటి ప్రసాదంలో ఆయిల్ కలపడం అంటే నిజంగా అది రాజకీయ ఆరోపణగా చూడాలా? నిజంగా అటువంటిది జరిగితే నిజంగా ఒక రకంగా పాపమా శాప అనేది పక్కన పెడితే ఎలాంటి చర్యలు ఉండాలి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా అంటే మీకు తిరుపతి లడ్డు గురించి మీకు బాగా తెలుసు, ఆ పోటీ గురించి తెలుసు, మీరు అక్కడ ఉన్నారు కాబట్టి చేశారు కాబట్టి, నిజంగా అంటే అక్కడ చాలా పవిత్రంగా ఉంటుందని అనుకుంటా ఇన్ని రోజులు. ఇంతవరకు బాబుగారు మాట్లాడే వరకు నాకు కూడా తెలియదు, జంతువుల నూనె కలిపి చేయడం అంటే అది నిజంగా చేస్తే అది చాలా పెద్ద తప్పు, అది క్షమించడానికి నేరం. నిజంగా జరుగుద్ది అలాగా? ఖచ్చితంగా చేస్తే నేరం కాదు, తీసుకొచ్చి జైల్లో పడేయాలా? అవును, ఉరిశిక్ష చేసినా తప్పు లేదు ఎవరైనా సరే. ఎవరైనా సరే, ఎందుకంటే భక్తుల మనోభావాలను గాయపరిచే అంశం. ఇక్కడ ముందు ఒకసారి ఈ ఆడియో వింటే లడ్డు కూడా నాసి రకం నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడానాల్ వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడానా అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది కీకు బదులు ఎనిమల్ ఫ్యాట్ అంటే జంతువు వ్యర్థాలు. మరి ఆయనకి అర్థం చేసుకోవడంలో పొరపాట లేకపోతే ఏంటనేది తెలీదు. ఎందుకంటే ఇవాళ దాని మీద ఈవో వివరణ ఇచ్చారు. ఈవో చెప్పిన వివరణ కంప్లీట్ డిఫరెంట్గా దాంట్లో ఆయన చెప్పుకొచ్చినటువంటిది వచ్చేటప్పటికి ఇందాక నేను అది విన్నాక అప్పుడు ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు. అడల్టరేషన్ ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్. వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ ఘీ ఆర్ వనస్పతి ఆర్ వాట్ ఎవర్, అది కలిసిందని తెలిసింది. ఆ సప్లయర్కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ టెండర్ ట్యాంకర్స్ కూడా రెండు ట్యాంకర్స్ ఉన్నాయి, ఆ రెండు ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. రెండు ట్యాంకర్స్ తీసుకున్నాము, ఒక ట్యాంకర్ది రిపోర్ట్ వచ్చిన తర్వాత షోకాజ్ నోటీస్ ఇచ్చాము, నోటీస్ ఇచ్చాము. ఇంకో ట్యాంకర్ కూడా అది కూడా శాంపుల్ ఫెయిల్ అయింది రెండోది కూడా, సో అది కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది అంటే ఒక రకంగా డాల్డా అంటాం మనం, వనస్పతి అంటే అదే నెయ్యిలో కలుపుతారు అంటారు కదా కొన్ని కొన్ని సార్లు. అంటే ఏదైనా ఒకవేళ అది జంతు వ్యర్థాలు అవ్వదు కదా. అవదు, జంతు వ్యర్థాలు అంటే ఏంటి? బిర్యానీలో వీటిలో వాడేటటువంటి ఒక దారుణమైనటువంటి, మరి చంద్రబాబు గారికి రాంగ్ ఫీడ్బ్యాక్ ఎవరు ఇచ్చారు అది, అది చాలా అసలు ఆయన కొంచెం క్రాస్ చెక్ చేసుకుని మాట్లాడుంటే బాగుండేది. ఎందుకంటే ఆ ముక్క విన్నాం కదా జంతు వ్యర్థాలు అంటే ఎవరన్నా ఇప్పుడు చెప్పింది ఈవో శ్యామలరావు గారు. దాని ఇప్పుడు దాంట్లో క్వాలిటీ లేదంటే వెరీ సింపుల్ లాజిక్, ఒక డాల్డా కలిపి ఉంటారు అంటే నెయ్యిలో కల్తీ చేసినట్టు. వనస్పతి అంటే అదే మరి పెట్టారు, అది కూడా వెజిటబుల్ ఫ్యాట్ అంటే డాల్డా అంటాం మనం. వనస్పతి ప్యాకెట్ మీద కూడా ఉంటుంది, ఒకసారి వాడతారు అన్నింటికి. అంటే దాన్ని ఏంటంటే రెండు రకాలు ఉంటది, లడ్డూని నెయ్యితో తయారు చేసి మామూలుగా ఇప్పుడు చేస్తున్న పద్ధతి ఏంటంటే క్వాలిటీ ఇప్పుడు ఎందుకు వస్తుందంటే లడ్డూని ఆ తర్వాత చుట్టేటప్పుడు చేత్తో చుడుతున్నారు, చేత్తో చుట్టేటప్పుడు నెయ్యిలో ముంచుతారు. అది గట్టిగా చేసినప్పుడు అది మెత్త మెత్తగా ఉంటుంది, మీకు దాదాపుగా ఒక నెల రోజులు కూడా వస్తుంది తిరుపతి లడ్డు ఇదివరకు. తర్వాత రోజుల్లో ఎండిపోయినట్టుండే, ఎందుకని? అదేమైందంటే తర్వాత కాలంలో ఈ కావలసినన్ని లడ్డూలు రాకపోయేటప్పటికి తర్వాత కాలంలో ఏమైపోయిందంటే అంటే ఈ మనుషులు చాలా కాయన్ని బ్లాక్లు వెళ్ళి దాన్ని మిషన్తో తయారు చేయడం పెట్టారు. మిషన్తో తయారయ్యాక ఈ లడ్డూలు తయారు చేసే మనుషుల సంఖ్యను తగ్గించారు.
తగ్గించి మిషన్లోనే తయారీ సిస్టమ్ పెట్టేసేటప్పటికి మిషన్లో తయారయ్యాక దాన్ని ఒక మిషన్ ఇంకొక ఒక ప్రెషర్ మిషన్ వస్తుంది, ఒక నొక్కు నొక్కుద్ది, ఇది నేతితో తయారు చేసిన అన్ని లడ్డూలు ఇట్లా పెట్టాక ప్లేట్లో పెట్టి దాన్ని ఒక తొక్కు తొక్కితే ఆ నెయ్యి అంతా కారిపోద్ది, ముద్దగా ఉండేటటువంటి కారిపోద్ది, దాని వలన ఎండుతుంది అంటే తొందరగా దాని ఇంపాక్ట్ పోతుంది ఆ టైంలో డ్రై అయిపోద్ది. మీకు ఇందులో రెండు రకాల లడ్డూలు ఉన్నాయి, అక్కడ ఇది ఉంటుంది కళ్యాణం లడ్డూలు అంటే అవి బాగానే ఉంటున్నాయి, మెత్తగా చక్కగానే ఉంటుంది. ఈ లడ్డూలే క్వాలిటీ దెబ్బతిన్నాయి, ఎందుకంటే ఇది కారణం. ఇప్పుడు ఇట్లా చేపిస్తున్నారు, ఈయన వచ్చాక ఈవో వచ్చాక అసలు విషయం కనిపెట్టాక ఈ జేఈఓ గానీ ఈవో కలిసి ఇది చక్కగా చేపిస్తున్నారు. అంటే ఇప్పుడు మనుషుల సంఖ్యను మళ్ళీ పెంచుకుని దాని కాంట్రాక్టర్లు అదంతా పెట్టుకోవాలన్నమాట, ఆ ప్రక్రియ చేపడుతున్నారు. దానివల్ల ఇప్పుడు మళ్ళీ క్వాలిటీ అది వచ్చినాయి, ఇంకా అసలు జీడిపప్పులు ఎక్కువ వేయటమా ఇట్లాంటి అది మంచిదే, అందులో తప్పు లేదు. దానివల్ల పోటు కార్మికుల సంఖ్య పెరుగుతుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్లస్ అయితే ఇక్కడేంటి, ఈ మిషనరీ కాకుండా వల్ల ఏమైంది, సంఖ్య తగ్గించారు ఇవ్వడం. దానికి ఏమని చెప్పారు కారణం, దాని పేరు ఏంటది, లడ్డూలకి బ్లాక్లో అమ్ముకుంటారు. బ్లాక్లో అమ్ముకునేది ఏంటి, అమ్ముకునే అది ఎవడు, తగ్గితే అమ్ముకుంటారు కానీ ఎవడైనా, అంటే తక్కువ లడ్డూలు ఇచ్చినప్పుడు అప్పుడు బ్లాక్లో అమ్ముకుంటారు కానీ ఎక్కువ ఇచ్చేటప్పుడు అమ్ముకునేది ఎవరు, కొనుక్కునేది ఎవరు, అంటే కొన్ని చోట్ల పెళ్లిళ్ళు అవి ఇస్తున్నారు, ఓపెన్గా అమ్మారు కాబట్టి ఇస్తున్నారు, అట్లా ఇవ్వద్దు అని చెప్పడం అన్నటువంటిది ఒక ఉద్దేశం. ఇప్పుడు ఇట్లాగ పెట్టడం అన్నది, లడ్డూ క్వాలిటీ పెంచే విధానాన్ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. కానీ ఈ పదం తప్పు. ఇప్పుడు నేను నిన్న అది వినగా నాకు అసలు ఒళ్ళు గగురు పొడిచింది, ఎందుకంటే జంతు చర్మాలకు సంబంధించి అంటే అదేంటి యానిమల్ ఫ్యాట్ అంటే వాటిని మనం చూస్తే ఇదివరకు మనం స్టోరీలు చేశాను నేను, ఏది కొన్ని చోట్ల ఊరి చివరిన వైజాగ్లో చేశాను నేను, తర్వాత నా కృష్ణా జిల్లాలో కూడా నూజివీడట్ ఏరియాలో చేశాను. ఇప్పుడు మనకి ఈ బిర్యానీలు చేసేవాళ్ళు వీళ్ళకి కాస్ట్ ఎక్కువ అవుతుందని తక్కువ రేటుకి దొరికే ఆయిల్ కొంటారు. అది ఏం చేసేవాళ్ళు అంటే ఈ జంతువుల్ని ఈ మామూలుగా ఈ చికెన్లు మటన్లు మటన్లు అప్పుడు తర్వాత ఆ చర్మాలన్నీ పక్కన పడేస్తారు కదా, వాటన్నిటిని కాగబెట్టి దాంతోపాటు ఆ మొక్కలు గెక్కలు ఇవన్నీ ఉంటాయి కదా, దాని ద్వారా వచ్చే నూనెని తక్కువ రేటుకి ఇచ్చేవాళ్ళు, అవి ఈటెట్లో వాడేవాళ్ళు. ఏది మనకి బిర్యానీలు రోడ్ల పక్కన బిర్యానీలు నూడిల్స్ తక్కువ కాస్ట్ ప్లస్ ఇదేదో టేస్టీగా ఉంటుంది దాని వల్ల. అది మనం ఇంత ముందు టీవీ9లో ఉన్నప్పుడు చాలా స్టోరీలు చాలా చేయించాము, నేను చేశాను, తర్వాత నేను జమ్నీలో ఉన్నప్పుడు చేపించాము, ఆ తర్వాత సీజ్ చేపించడాలు ఇట్లాంటివి జరిగినాయి. అట్లాంటి ఆయిల్ అసలు తిరుపతిలో లడ్డూకి వాడితే అసలు దానికంటే ఇంకా నేరమేం లేదు, కాల్చేతలు పడేయాలి అట్లాంటి చేసేది. కానీ చంద్రబాబు గారు ఆ పదం వాడేశారు. తర్వాత ఈవో గారు ఇచ్చిన వివరణ చూస్తే వనస్పతి, వనస్పతికి నూనె దానికి అసలు సంబంధం లేదు. కానీ వనస్పతి వాడడం కరెక్టేనా, ఓకే ఇందాక మీరు చెప్పిన ఒరిజినల్ నెయ్యి వాడటం కరెక్ట్, అదే ఒరిజినల్ నెయ్యి వనస్పతి దేనికి వాడారు, అదే అది తేలాలి, అంటే చెయ్యి తడుపుకోవడానికి వాడారు లడ్డూ తయారు, అదైనా సరే తప్పే, అంటే దాంట్లో కలిపితే కల్తీ ఖచ్చితంగా. దాంట్లో ఇప్పుడు ఏమంటున్నారు, బ్లాక్ లిస్ట్ అంటున్నారు, బ్లాక్ లిస్ట్ గా తీసుకెళ్లి బొక్కలో దయండి, అదే కదా, లేదా దానికి అనుగుణంగా చట్టం, లేదా ఇక పైన చట్టం దండి. కల్తీ గనక జరిగితే ఏ ఏ పదార్థం అయితే కేటాయించారో అది గనక అమ్మకపోతే చట్ట ప్రకారం శిక్షణ పెట్టండి, దానికి చట్టం చేయాలి. ఎందుకంటే ఇది ఏదో ఒక రాజకీయ ఆరోపణగా వదిలేస్తే ఇది చాలా మంది హిందువుల మనోభావాలతో కూడుకున్నది. ఈయన టీటీడీ మాజీ పాలక మండలి సభ్యుడు ఓవి రమణ అంటే ఈయన చెప్పింది నిన్న, టెండర్ల కోసం గతంలో ధర్మారెడ్డి ఢిల్లీలో ఉన్న ఆల్ఫా కంపెనీకి దేనికో ఇచ్చారంట, మొత్తం ఆల్ఫా అనే ఒక సంస్థకి నెయ్యి బాధ్యతలు అప్పచెప్పేశారు. అప్పుడు అది కూడా ధర్మారెడ్డికి సంబంధించిన సంస్థ ఏదోనంట, అది కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి టెండర్లు ఇప్పించుకోవడం కోసం ఇచ్చారని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అనమాట. సో అక్కడి నుంచి ఆ ఆల్ఫా ఢిల్లీ ఆల్ఫా అంటే ఇంక నెయ్యికి బదులు ఇది వచ్చేసింది అనేది, అంటే దాన్ని ఓకే రాజకీయ ఆరోపణ కాబట్టి సమర్థిస్తారు, ఈయన కూడా ఇంతకుముందు టీడీపీలో ఉన్న వ్యక్తి కాబట్టి దా అది నిజంగా అదే కనుక అయితే ప్రజలు మళ్ళీ ఇప్పుడు ఆలోచిస్తారు, ఆ లడ్డూ తినాలన్నా కూడా భయపడతారు ఒక రకంగా. బేసిక్ ఇప్పుడు లడ్డూ తినడానికి భయపడతారు, అదే ఇదివరకు ఎవరు భయపడలేదు. ఇదివరకు ఏమన్నారంటే ఆ స్థాయి క్వాలిటీ లేదని ప్రతి ఒక్కరు ఫీల్ అయింది అందులో. ఇంకోటి ఏంటంటే టెండర్లు అంటారా, అది ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఇదివరకు టీడీపీ వాళ్ళు టెండర్లు అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చుకున్నారని చెప్పేవాళ్ళు. టెండర్ అనేటటువంటిది టీటీడీ నామినేటెడ్ బేసిస్ మీద ఇవ్వదు, లడ్డూలకి సర్ప్రైజ్ చేసే వాళ్ళందరూ కూడా ఓపెన్లోనే పిలుస్తారు. పిలిచిన తర్వాత అది ఒకటి దక్కించుకుంటే వాడి కోసం దక్కించుకున్నాడు, వాళ్ళ వాళ్ళకి దక్కించుకున్నాడు, దీనికి మనం ఎవరో జడ్జిమెంట్ ఇవ్వలేదు.
అంటే మిగిలినవి ఓకే, ఇప్పుడు పోలవరం ఉంది మెగా వాళ్ళకి ఇచ్చారు మళ్ళీ అది ఎవరో పట్టించుకోరు కానీ ఇలా లడ్డు ఒక నెయ్యి కోసం సంబంధించినటువంటి మెటీరియల్స్ కి ప్రతిదానికి టెండర్ పిలుస్తారు. అవును పిలుస్తారు. టెండర్ లో తన వాడికి పిచ్చుకున్నారు అనే దానికి ఎక్కడ ఉండదు. టెండర్ పిలవకుండా ఇస్తే నామినేషన్ మీద తమ వాళ్ళకి ఇచ్చుకున్నట్టు అది ఖచ్చితంగా క్రైమ్. అవసరమైతే ధర్మారెడ్డిని అరెస్ట్ అయినా చేయొచ్చు. అలా కాకుండా సోన్సో సంస్థలు దక్కించుకోవడం కోసం టెండర్ లో సపోర్ట్ చేసి ఇప్పించారు టెండర్ అది దాన్ని ఎలా నిరూపించలేరు. దాంట్లో ఏం వాల్యూ ఉండదు. ఇంకోటి అందులో చెప్పిన ఆయన రమణ గారు అంటే ఇది కాబట్టి పొలిటికల్ కాబట్టి అది పొలిటికల్ ఈవో చెప్పింది కరెక్ట్. ఇప్పుడు ఈవో కాబట్టి అది దాంట్లో ఏంటంటే ఈ మనకి ఈ కల్తీ నెయ్యి వాడటం అన్నటువంటి సరిగ్గా చెప్పాలి. అంతే ఒక కేజీ దాంట్లో 100 గ్రాములు 200 గ్రాములు కల్తీ చేసినట్టు అది ఖచ్చితంగా తప్పు. అది కూడా తప్పు. అది బ్లాక్ లిస్ట్ లో పెట్టదు. నేనేమంటానంటే చట్టం లేదనుకుంటుందని. ఇదివరకు కూడా ఇట్లాంటి వచ్చినాయి. ఏది నాణ్యమైన జీడిపప్పు మిస్ అవుతుందని లేకపోతే కిస్మిస్ మిస్ అవుతుందని ఇట్లాంటి బేసిక్గా దానికి సంబంధించి కావాల్సింది ఖచ్చితంగా కఠినమైనటువంటి చట్టం కావాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవడన్నా గనక ఏ ముందైతే చెప్పారో ఆ తరహాది ఇవ్వకపోతే జైలు శిక్ష అని పెడితే ఎవడైనా రేపు పొద్దున్న సప్లై చేసే ఓడి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తాడు. ఎందుకంటే వాళ్ళు కోట్ల కోట్లు డబ్బులు ఇస్తున్నారు ఫ్రీగా ఏమి ఇవ్వట్ల. వెంకటేశ్వర స్వామి గారి కోసం అంటే ఇంకొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి. ఇప్పుడు ప్రతిరోజు కూరగాయలు ఫ్రీగా పంపిస్తారు చెన్నై మార్కెట్ విజయవాడ హోల్సేల్ కూరగాయల మార్కెట్ లాగా. వాళ్ళు పొరపాటును కూడా ఒప్పుచ్చుకోవడం ఉన్నారు. అందరూ డొనేట్ చేసే వాళ్ళు అందరూ కూడా ఇంకా మరింత నాణ్యమైనది తీసుకొచ్చి పెడతారు వాళ్ళ వాళ్ళ షాపుల నుంచి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి మన నుంచి వెళ్తున్నది ఇది అని. వాళ్ళు అంత బాధ్యతగా ఉన్నప్పుడు డబ్బులు పెట్టి తీసుకునేవాడు డబ్బులు తీసుకుని సప్లై చేసేవాడు ఎంత బాధ్యత ఉండాలి. వనస్పతి కలపాల్సిన అవసరం కూడా లేదు అది నిజంగా. ఇప్పుడు కాబట్టి వనస్పతి కలిపారు అన్నటువంటి తెలియదు అంటారు కాబట్టి ఎంత పర్సెంట్ కలిపారు ఇదేంటో తేల్చి దాని మీద వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టద్దు. నా దృష్టిలో అయితే క్రిమినల్ ప్రొసీడింగ్స్ వెళ్ళండి. క్రిమినల్ ప్రొసీడింగ్స్ కెళ్ళి వాడు జీవితంలో మళ్ళీ తిరుపతి దేవస్థానం మామూలుగా ఎట్లాంటి బ్లాక్ లిస్ట్ లో పెట్టి మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు ఇవ్వడాలు ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి. అట్లా కాకుండా క్రిమినల్ ప్రొసీడింగ్స్ లోకి వెళ్ళి జీవితంలో వాళ్ళ నుంచి తీసుకోవడానికి వీల్లేదు అనేటువంటి ఒక బ్యాన్ పెట్టాలి. ఇంకోటి ఏంటంటే ఎప్పటికప్పుడు మళ్ళీ పేర్లు మార్చి ఇంకోటి అమ్మడం. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఆలయాలకు సప్లై చేసే వాళ్ళు ఒక టీం ఉంటుంది. ఆ టీమే అటు ఇటు చేస్తుంటారు. అలా కాకుండా ప్రభుత్వం ఎందుకు ప్రొక్యూర్ చేసుకోకూడదు. అదే కదా ఆ సిస్టమ్ వైపుకి వెళ్ళాలి. దీని మీద వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడారు వచ్చి ప్రమాణం చేయండి అది ఇది అన్నారు. అంటే వైవి సుబ్బారెడ్డి గారు ఎక్కువ ఉన్నారు కాబట్టి కర్ణాకరెడ్డి గారు మొన్న వచ్చారు. కానీ జగన్కి కూడా ఇది ఒక రకంగా అంటే హిందూ ఓటు బ్యాంకును దూరం చేయడానికి ఇంకో కోణంలో రాజకీయ కోణంలో కూడా ఏమైనా వాడి ఉండొచ్చా. ఇది జగన్ అనేటువంటి వాడికి రాజకీయం జాత కాదు, మాట్లాడడం జాత కాదు, ప్రతిపక్షానికి పనికిరాడడానికి ఇది సాక్షి. ఎందుకంటే ఇన్ని ఎలిగేషన్స్ మేజర్ ఎలిగేషన్ మిగతాయి పక్కన పెట్టు. అదేదో ఊరికినే పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చి కూర్చోవడానికి ఎందుకు నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా బోట్లతో ప్రకాశం బ్యారేజ్ కూర్చున్నారంటే నువ్వు వెళ్ళి బ్యారేజ్ మీద కూర్చోవాలి, నిరాధ్యక్ష కూర్చోవాలి. ఏంది ఇది ఇట్లాంటిది ఎక్కడైనా బ్యారేజీతో కొడతారా, గోడ బోర్డుతో బ్యారేజీలు కూలిపోతాయా, ఇంత తప్పుడు సమాచారం ఇస్తావా అని చెప్పి కూర్చోవాలి. ఈయన పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి కూర్చుంటాడు ఏదో ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగి లాగా ఓ ఫైల్ పంపించాను అన్నట్టు. అట్లాగే ఇంత మేజర్ ఆరోపణ వచ్చినప్పుడు వీళ్ళతో మాట్లాడితే అంతకంటే ఇంకెందుకు రాజకీయం చేయడం చేత కావాలి. చేత కానప్పుడు నువ్వు పక్కకు పోయి కూర్చుని ఇంకొకరిని ఏమన్నా ఇస్తే ప్రతిపక్ష పాత్ర పోషించడానికి పనికొస్తారు. జనాలలో ఒక ఇమేజ్ ఉంటాం కాదు, సమాధానం చెప్పేటటువంటి తత్వం. ఎక్కడ నిన్ను రాజకీయంగా దెబ్బ కొడతంటే దాన్ని నువ్వు దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు, దేవుడే నిన్ను చూసి పక్కన కూర్చోబెట్టాడు అంతే కదా. అప్పుడు కూడా దేవుడు ఆశీర్వాదించలే నేను. కాబట్టి ఇప్పటికైనా విషయం ఇట్లాంటి దాంట్లో ఎందుకు స్పందించో నువ్వు, నువ్వు రా బయటకు వచ్చి మాట్లాడు. ఎందుకు మాట్లాడు ఆయన, మాట్లాడినప్పుడు ఆయనే నాయకుడు. అదే కదా ఇప్పుడు ఈవో చెప్పాడు, ఈవో చెప్పిన తర్వాత నన్న ఇదిగో ఏంటిది ఇంత దుర్మార్గం ఏంటి అని చెప్పచ్చు కదా. అదే కదా ఈవో చెప్పింది. ఇప్పుడు ఇది నేను పొద్దున్న చూసా నేషనల్ మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది ఇంటర్నేషనల్. ఆ పదం ఆషామాషి కాదు, ఊరే చేయాలి. అందులో తిరుపతి లడ్డూలో కలవడం అంటే అసలు మామూలు విషయం కాదు. రైట్ చూద్దాం మొత్తానికి చంద్రబాబు గారు చేసిన ఆరోపణగానే తీసుకుంటారా ఇది, లేదంటే ఈవో చెప్పిన వివరణ వనస్పతి కలిసింది అందులో నెయ్యి అనేది ఏదైనా తప్పే, మరి ఏం జరుగుద్ది ఈ పాపం గత ప్రభుత్వాన్నిదేనా, గత ప్రభుత్వ తప్పిదంగానే ప్రజలు చూడాలా, లేదంటే వైసీపీ నుంచి ఏమైనా క్లారిటీ ఉంటుంది ఇంకా చూద్దాం.